వసత ఫౌండేషన్ చైర్మన్ శ్రీ మంతెన వెంకట రామరాజు గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక నడిపించిన పెద్దలకు అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి నా నమస్సుమాన్ని తెలియజేస్తూ, సో మీరందరూ కూడా చక్కడ ఆలోచనతో తలసీమియాకి ఏ రకంగా అవసరాలు ఉన్నాయి, ఏ రకంగా తీర్చాలని ఉద్దేశంతో ఎంతోమంది వచ్చున్నారు. మీరందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. తలసీమియా అనే వ్యాధి కనుక్కోవడానికి 2 నిమిషాలు దాని గురించి కూడా చెప్పుకోవడం అవసరం. ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ రేర్గా ఉండే తలసీమియా వ్యాధి అనేది, అంటే ఇన్హెరెంట్ డిసీజ్, మన చంద్రకాంత్ మనోహరాల్ గారు దాంట్లో ఎఫెక్ట్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే మన రత్నావళి కుమారుడు రోహిత్ అనే పిల్లవాడు ఎఫెక్ట్ అయ్యి చాలా కాలం అలా నడిపిస్తూ ఎదురు తీసుకెళ్ళారు. ఆ పిల్లవాడు పుట్టాక వాళ్ళ పడిన బాధలు చెప్పుకుంటే మనం ఎంత అర్థం కాదు. ఒకసారి మీరు అందరూ కూడా మనం చేసుకోవాలి. ఆ రోజుల్లో బ్లడ్ డొనేట్ చేయడం, బ్లడ్ తీసుకోవడం, బ్లడ్ కలెక్ట్ చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఈజీ కాస్ట్, ఎవరు కూడా ఇచ్చేవారు కాదు. సో బ్లడ్ కోసం మనం వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి, ఎక్కడికి వెళ్తాం, ఏ ఇంటికి వెళ్తాం, దేనాడ మనం ఏదైనా డొనేషన్ కోసం అడగడానికంటే డబ్బులు అడగచ్చు, ఇంకోటి అడగచ్చు. బ్లడ్ అడగాలంటే అనేక రకాల కష్టాలు. ఆ కష్టాల్లో ఆవిడి వాళ్ళ సహచరులు అందరూ వెళ్ళి, ప్రతినిధులు అందరూ వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి వాళ్ళ దగ్గర, అయ్యా మా అబ్బాయి ఇలా ఎఫెక్ట్ అయి ఉన్నాడు, సమ్మర్ పిల్లలు కూడా అలా ఎఫెక్ట్ అయి ఉన్నారు, మాకు కొంత ఇది అవసరం ఉందంటే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏ రకంగా మనం చూస్తారు. సొసైటీ చాలా మంచిది, కానీ ఈ రకంగా అప్రోచ్ అవ్వటం వల్ల వాళ్ళు కూడా మనల్ని మరో రకంగా చూస్తారు, చివరికి ఇబ్బంది ఫాలో అవుతూ ఉంటారు. అలా ఇంటింటికి వెళ్ళి పిల్లవాడిని ఎలా అయినా రక్షించుకోవాలి, పాపం రక్షించుకోవాలి, మన పిల్లలు రక్షించుకోవాలని తిరిగి వెళ్ళి చివరికి వాళ్ళందరినీ పోగొట్టుకొని అనేక బాధలు పడి, మనం ఈ రకంగా ఇబ్బంది పడుతున్న సొసైటీలు ఎవరెవరు ఉన్నారు అని ఒక గ్రూప్గా తయారయ్యి దాంట్లో ప్రెసిడెంట్గా మన చంద్రకాంత్ అగర్వాల్ గారు ముందు రావటం, మన వైస్ ప్రెసిడెంట్గా మన రత్నవాళ్ళ గారు రావటం, అలాగే సిఇఓ గారు రావటం, ఇప్పుడంతా పెద్ద గ్రూప్గా తయారయ్యి మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, సొసైటీ ఫామ్ అయ్యి మన పిల్లలకి ఎలా వచ్చిందో రేపు మనం మరి కొంత పిల్లలకి ఎలాగ వస్తుంది దానికి ఏం చేయాలి, ఏ పిల్లలైనా మన పిల్లలే అనే భావన వాళ్ళు మంచి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ సొసైటీ ఫామ్ అయ్యి ఒక చార్మినార్ దగ్గరలో ఒక హౌస్ తీసుకుని వాళ్ళు చక్కగా పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి రక్తం పట్టించి పంపించడం నేను స్వయంగా కూడా చూసాను. తర్వాత ఆ బిల్డింగ్ ఓనర్ అయితే ఎవరవుతున్నారో వాళ్ళు కూడా పుట్టిగా నా తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తున్నారు. ఎప్పుడో చూస్తున్నాం, ఇక్కడే ఉన్నారు ప్రజలు, గ్రేట్ పర్సనాలిటీ. చూస్తామంటే ఆ పేషెంట్ కొందరు నేను ఇంటర్వ్యూ చేశాను, అయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి ఏం చేస్తున్నావు ఎలాగానే. వాళ్ళందరూ కూడా చాలా పెద్దవాళ్ళు, ఫర్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా ఎక్కువగా పెద్దవాళ్ళకి వస్తుంది వాళ్ళు, అలాగే కొంచెం నార్త్ ఇండియన్ పీపుల్కి ఎక్కువగా వస్తుంది. ఆ పేదవాడైన అతను వచ్చి, అయ్యా నేను వైజాగ్ నుంచి వచ్చున్నాను, వేళ పొద్దుట ట్రైన్లో వచ్చాను, ఇక్కడ వచ్చి స్నానం చేశాను, వీళ్ళన్ని ఏర్పాటు చేశారు, మా అబ్బాయికి ఇప్పుడు రక్తం ఇస్తున్నాను, పడుతూ ఉన్నాడు, నేను మళ్ళా మధ్యాహ్నం కల్లా అది ఫినిష్ చేసుకుని అతను కాస్త భోజనం ఏర్పాటు చేసుకుని మళ్ళీ ట్రైన్ ఎక్కి మళ్ళీ వెళ్ళిపోతాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను, కూలి పని చేసుకుంటున్నాను, మళ్ళా వెళ్ళి నా కూలి పని చేసుకోవాలి, మధ్యలో ఇటు వచ్చినప్పుడు 2-3 రోజులు ఇలా పోతూ ఉంటాయి, మా పిల్లవాడిని రక్షించుకోవాలి కాబట్టి ఇక్కడ రావాల్సి వస్తుందని చెప్తే మీ అందరూ ఒకసారి ఆలోచించినట్లు ఉంది. అవుట్ ఆఫ్ ఫీల్ ఎవరు సార్, మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చిన్న అనారోగ్యం కలిగితే ఎంత గుంజులాట పడతాం, అలాగే రక్తం ఎక్కించాలి దానికోసం హైదరాబాద్ రావాలంటే మరి ఏ రకంగా ఫీల్ అవుతాం, ఒక్కసారి ఆలోచించండి. అక్కడ ఉన్న పేషెంట్లు కూడా అటువంటి వాళ్ళందరికీ కూడా సేవ చేస్తూ ఇంకా మనం ఎంతో సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావటం, 10 మంది దగ్గరికి మాట్లాడటం, అనేక మంది దాతలు రావటం, వాళ్ళందరూ కూడా సహకారంతో ఈరోజు మహా మంచి బిల్డింగ్ కట్టడం, దాంట్లో కావాల్సిన సామాగ్రి, మిషనరీ, టెస్టింగ్ మెథడ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటాం. ఫ్యూచర్లో కూడా ఎవరికైనా ఏమైనా వచ్చినా కూడా మనం వాళ్ళకి తగిన ఏర్పాటు చేసి, వాళ్ళ ఆరోగ్యంగా ఉండేటట్టు ఏర్పాటు చేసి
2022 థలసీమియా అనేది లేకుండా చేయాలని సంకల్పంతో ఉండటం వాళ్ళు ఎంత అభినందించిన తక్కువైన మేము పేర్కొంటూ మా సహకారం, మా స్నేహితుల సహకారం, వస్తా ఫౌండేషన్ సహకారం, మా గ్రామ గ్రామాలు అన్నీ చెప్పుకుంటా ఉంటాం, వాళ్ళందరి సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ ఈ అమ్మ నా పరిచయం అయ్యాక మా మీటింగ్స్ అన్నీ అయిపోయాక నేను రోడ్డు మ్యాప్ తీసుకుని ఇటు శ్రీకార ఉపకారం కానివ్వండి, అటు అగాపి కానివ్వండి, అక్కడ మీనాక్షి కానివ్వండి, అటు నా ఇక్కడ ఒక 100 సంస్థలు ఉన్నాయి హైదరాబాద్లోనే, 100 సంస్థలు ఉన్నాయి, వాళ్ళంతా మెంటలీ రిటార్డెడ్, ఫిజికల్ హ్యాండిక్యాప్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజ్ అన్నీ కూడా ఉన్నాయి, అన్నీ కూడా విజిట్ చేస్తూ ఉంటాం. ఆవిడ కూడా చాలా కాలం మొత్తం కూడా వస్తూ ఉండేది. ఆవిడ చెప్తా ఉండి ఈ విషయాలు అన్నీ చెప్తా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉండేవారు. అయ్యో ఇలా జరిగిందా అని వెళ్ళే రకంగా ఉండేది. మా అందరికీ కళ్ళనీళ్ళు వస్తూ ఉండేది. సో మన ఫ్యూచర్లో మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా మనం ఆలోచన పెట్టుకుని సంకల్పం పెట్టుకుని ఆ సంకల్పం ద్వారా మన ఆలోచన ద్వారా ఒక మంచి పని చేయడానికి ఎదురు వెళ్దామని మరొకసారి మీరు అందరికీ కూడా మీ మనసులో ఏర్పాటు చేసుకుని మన ఆ థలసీమియా లేకుండా చేద్దామని మరొకసారి మీరు అనుకుని తప్పనిసరిగా దీంట్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.